హలో గైజ్ నా పేరు మహబూబ్ మీ టెక్ ఎవరిడే ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో ఇవాళ జాబ్ స్టాప్లో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే సో మన గ్రామ సచివాలయం వాళ్ళకి ఒక పెద్ద శుభవార్త అండి సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ని యాక్సెప్ట్ చేయండి అంటున్నారు సో ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క పోస్ట్కి ఒక్క క్యాండిడేటే కాబట్టి సో ఒక్కొక్క క్యాండిడేట్కి త్రీ ఫోర్ పోస్ట్లు అనేది వాళ్ళకి ఆ ర్యాంకులు సంబంధించి వాళ్ళకి వచ్చింటాయి సో అందులో నుంచి మీరు ఏది ఇష్టపూర్వకంగా సెలెక్ట్ చేసుకుని యాక్సెప్ట్ చేస్తున్నారో అది మీరు ఇప్పుడు చేయాలండి సో దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇప్పుడు ఎలా లింక్స్ డౌన్లోడ్ కాల్ లెటర్ ఎలా వచ్చాయో సో అది కూడా ఒక లింక్ వస్తుందండి ఇంకా అది ప్రొవైడ్ చేయలేదు యాక్టివేట్ అవ్వలేదు వన్స్ అది యాక్టివేట్ అయ్యాక నేను మీకు చెప్తాను ప్రాసెస్ ఎలా ఉంటుందో కానీ లాస్ట్ ఇయర్ది ఎలా ఉండదో నేను చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను సో లాస్ట్ ఇయర్ అయితే ఇలా వచ్చిందండి సో ఇందులో వచ్చి ఒకసారి చూసుకుంటే మనం క్యాండిడేట్ యాక్సెప్టెడ్ అపాయింట్మెంట్ లెటర్ అంటే డైరెక్ట్ క్యాండిడేట్కి అభ్యర్థికే చెప్తున్నారు వాళ్ళు సో వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఇష్టపూర్వకంగా మీరు సబ్మిట్ చేయండి సో చూడండి ఇక్కడ గ్రామ సచివాలయం పరీక్షల్లో మీరు ఎంపిక కాబడిన ఈ దిగువ సూచించిన పోస్టుల నుండి మీరు ఇష్టపూర్వకంగా ఒక పోస్ట్ని ఎంపిక చేసుకుంటే యాక్సెప్టెడ్ ఆప్షన్ని ఎంచుకోగలరు అంటే నేను ఇది యాక్సెప్ట్ చేస్తున్నాను యాక్సెప్టెడ్ యాక్సెప్టెడ్ ఆప్షన్ని ఎంచుకోవాలంట తర్వాత మిగిలిన పోస్టులకు అయితే రీలిండ్ ఆప్షన్ని ఎంచుకోవాలి అంటున్నారు వాళ్ళు సో దాని తర్వాత సబ్మిట్ చేసేస్తే చాలు గాయస్ అంతే సో దాని ముందు ఏం చేయాలంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన విధంగా ఓటీపీఆర్ ఐడిని మీరు దగ్గర పెట్టుకోండి సో దట్ మీరు ఈ ఆప్షన్ రాగానే యాక్టివేట్ అవ్వగానే లింక్ ఇక్కడ ఈ లింక్కి వచ్చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్డర్ ఐడిని పోస్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీ ఏది ఉంటుందో అది డేట్ ఆఫ్ బర్త్ వేసేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి మీ వెరిఫికేషన్ కోడ్ అంటే ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇమేజ్లో ఎన్ ఫైవ్ యూఎం అనేది సో అది ఇక్కడ పెట్టి గెట్ డీటెయిల్స్ రాగానే మీకు ఒక లిస్ట్ అయిపోతుంది ఏ ఏ పోస్ట్లకు మీరు ఎలిజిబుల్ అని అందులో నుంచి మీరు ఇష్టపూర్వకంగా ఏది చేస్తున్నారో దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేస్తే దాన్ని మీరు ఒక క్యాండిడేట్ యాక్సెప్టెడ్ అపాయింట్మెంట్ ఆర్డర్గా వాళ్ళు పరిగణిస్తారు వన్స్ అది లింక్ యాక్టివేట్ అవ్వగానే మీకు అప్డేట్ ఇస్తాను కాదు సో ఇంకా ఎవరు లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ చేశాను కాదు షేర్ చేయండి సో థ్యాంక్ యూ బాబాయ్